తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ సినారియో బోసడికే చుట్టే తిరుగుతుంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్న ఈ లేటెస్ట్ సెన్సేషన్ వర్డ్ గురించి టీడీపీ లీడర్ పట్టాభి ఈ పదాన్ని ప్రయోగించడం, ఆ తర్వాత జగన్ అభిమానులు ఆ పార్టీ కేంద్రం కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం, ఆ తర్వాత బోసడికే పదానికి అర్థాన్ని జగన్ చెప్పడం, ఇటు చంద్రబాబు దీక్ష చేయడం, అబ్బో కథ చాలా పెద్దగానే ఉంది. అయినా ఈ బోసడికేతో రగిలిన చిచ్చు ఇవాళ రేపో చల్లారేది కాదు. చంద్రబాబు చాలా పర్సనల్గా తీసుకున్నాడు కాబట్టి ఇది ఢిల్లీలో కూడా మార్మోగే ఛాన్స్ ఉంది. ఇంతటి సెన్సేషనల్ ఇష్యూ మన గ్రేట్ డైరెక్టర్ వర్మ చెవిన పడకుండా ఉంటుందా? ఆయన బ్రెయిన్లో బోసడికే రికార్డ్ కాకుండా ఉంటుందా? ఇక ఆయన చేతులెలా ఖాళీగా ఉంటాయి? సెన్సేషన్ ఎక్కడుంటే వర్మ అక్కడున్నట్టే. ఈ బోసడికే ఇష్యూను తన స్టైల్లో ఎలివేట్ చేసేందుకు స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేసేశాడు. స్క్రీన్ పే ఓకే అయితే కాస్టింగ్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. మొత్తానికి వర్మ కాంపౌండ్ నుంచి బోసడికే పేరుతో మూవీ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని అంటున్నారు.